నమస్కారం ఎన్సెన్ ప్రేక్షకులకు తొలి ఏకాదశి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు వార్తలకు వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు ఉమ్మడి జిల్లాలో గణంగా తొలి ఏకాదశి వేడుకలు ఆలయాల్లో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు ఉమ్మడి జిల్లాలో గణంగా బక్రీద్ పండుగ వేడుకలు ఆర్మూర్లో బక్రీద్ పండుగలో పాల్గొన్న పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రముఖ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం వ్యక్తం చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మైనారిటీలకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని पीसी चेयरमैन आर्मूर एमएलए बीआरएस पार्टी जिला अध्यक्ष आशनगारी जीवन रेड्डी अन्नारु आर्मूर पट्टणंतो पाटु मंडलंलोनी ग्रामाल्लो मैनारिटीलु बक्रीद पंडगनु घनंगा निर्वहिंचुकुन्नारु ईद्गालालो प्रत्येक प्रार्थनलु चेशारु आर्मूर एमएलए जीवन रेड्डी ईद्गालालो मैनारिटी सोदरुलतो कलिसि प्रत्येक प्रार्थनलो पाल्गोनि वारिकि बक्रीद शुभाकांक्षलु तेलिपारु ई संदर्भंगा जीवन रेड्डी मात्लाडुतू देशंलो एक्कडा लेनि विधंगा मैनारिटील कोसं एन्नो रकाल संक्षेम अभिवृद्धि पथकालु चेपट्टिन घनत मुख्यमंत्री केसीआर దక్కుతుందని అన్నారు రెండుసార్లు తనకు అవకాశం కల్పించిన ఆర్ము నేజుగర్గ మైనారిటీ ప్రజలు మూడోసారి సైతం భారీ మెజారిటీతో గెలుపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మైనారిటీ సెల్ నాయకులు మర్కజ్ కమిటీ సభ్యులు మత పెద్దలు మైనారిటీలు తదితరులు ఉన్నారు दुआ करके हमको जिताया और सब लोग हमको सलामकुम बोल के फिर आप और दुआ करना बोल के बोले अभी कल जो हम दो साल पहले ये शादी करने के लिए 1,25,00,000 दे दिए आज का तारीख तक फिर 10 बार उसमें टेंडर हो गया आज तक नहीं हुआ कल जुमे का दिन है जुमे का नमाज होने के बाद में नीन भाई की रिक्वेस्ट कर रहे ये इमाम मौजूद सब लोग उधर आके दुआ करना दो साल से काम आगे नहीं चल रहे वहाँ पे बराबर दुआ नहीं हो रहा इसलिए हमारा कबीरुद्दीन भाई की और इमाम मौजूद को मरकज कमेटी वाले यहाँ पे आसिन सब लोग हमको रिक्वेस्ट कर रहे कल जुमे का नमाज होने के बाद में 2 बजे वहाँ पे खुद हम खुद काम शुरू कर रहे सब लोग आना बोल के रिक्वेस्ट है अभी ये गवर्नमेंट में आपको राष्ट्र గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పార్థివ దేహానికి గుర్రంగూడలో వారి నివాసంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించారు నివాళులు అర్పించి సాయిచంద్తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు వారి కుటుంబ సభ్యులను ఓదార్స్తూ బోరున విలపించారు మహబూబ్ నగర్లో కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటే గుర్రంగూడలో చిన్న ఇల్లు కట్టుకున్న వచ్చి భోజనం చేసిపో అన్న అని సాయి పిలిస్తే మరోసారి వస్తా సాయి అని చెప్పిన ఇట్లా వస్తా అనుకోలేదు అని మంత్రి మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న వయసున్న సాయిని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగిస్తుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తమ్ముడు సాయిచంద్కి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు సాయిచంద్కు జోహార్లు తెలిపారు సందర్భం ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాడు అప్పుడే బాగుంటుంది కాటేసింది ఆయన ఆయన ఆత్మ ఆత్మకు శాంతి చేకూర్చాలన్న భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీగా వ్యక్తిగతంగా అన్ని విధాలు అండగుట్టాం కానీ ఎంత చేసినా సాయిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేమన్న బాధనే ఎక్కడో ఉన్నది తొలి ఏకాదశి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం
తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి నియమాన్ని పాటిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. అర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసంలో మాక్లూర్ మండల ఎస్సీ కమ్యూనిటీ నాయకులు, డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన 59 కుల సంఘాల సభ్యులు తమ మద్దతును బీఆర్ఎస్ పార్టీకి తెలుపుతూ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం అందిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడం సాధ్యమని తెలిపారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పూర్తిగా ఖాళీ అయిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. ఒక్క డొంకేశ్వర్ గ్రామానికి ఒక 50 కోట్ల రూపాయలు వచ్చింది. పింఛన్లు 60 మందికి 20 గొర్రెలు, 1 పొట్టేలు, దేశస్థులకు 2 డీసీఎంలు, 12 మోపెడ్ వాహనాలు, వలలు, 3 చెరువుల్లో నీళ్లు, నీళ్ళల్లో చేప పిల్లలు, ఇంకా కూడా వారికి ఇప్పుడు 10 లక్షల రూపాయలు వారికి ఫంక్షన్ హాల్ మన కమ్యూనిటీ హాల్ కోసం, 10 లక్షలు చేపల మార్కెట్ కోసం. భారతదేశాన్ని అభివృద్ధిలో అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కిసాన్ ముచ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్, వీక్లీ మార్కెట్, గాంధీ రోడ్లో వ్యాపార సముదాయాలలో పర్యటించి నరేంద్ర మోడీ పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 9 సంవత్సరాల కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత పాలనను అందిస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సైతం భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, పోశెట్టి, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్, వేణు, బీజేపీ, బీజేవైఎం వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి విషయంలో మోడీ గారు చేసినటువంటి ఈ దేశ అభివృద్ధి కాదు, ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా, ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ని మరోసారి జరిగేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుతూ ప్రతి ఒక్క వ్యక్తి మనం కోరుతా ఉన్నాం. రైతాంగానికి పెద్ద ఎత్తున లాభసాటిగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఆర్మూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి, షాప్కు షాపుకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి వెళ్తా ఉన్నాం కనుక రైతాంగ తరఫున ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ రాష్ట్రం మీద కోర్టులేని పరిస్థితిలో ఉంది. మరి నరేంద్ర మోడీ గారు కానీ మరి గమనించిన సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మళ్ళీ ఇది మెరుగుపడే రాష్ట్రంగా కావాలంటే, ఈ రాష్ట్రం మళ్ళీ డెవలప్మెంట్ కావాలంటే మరి బీజేపీ సర్కార్ వస్తేనే, మరి అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ ముందులాగా మరి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మరి మోడీ గారి నాయకత్వం ఈ దేశమంతటా ఉంటేనే నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశనగర్ జీవన్ రెడ్డి మైనార్టీ వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాలనీలలో పర్యటిస్తూ ఆప్యాయంగా మైనారిటీలను పలకరించి బక్రీద్ శుభాకాంక్షలు సైతం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవరెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు మైనారిటీలను పట్టించుకోలేదని, మైనారిటీలను అన్ని రకాలుగా పట్టించుకొని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. మైనారిటీ కాలనీల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. సాయి చంద్ గుండెపోటుతో మరణించడంతో యావత్ తెలంగాణ సమాజం మూగబోయిందని, తన ఆటపాటతో తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచి తన పాటతో ప్రజలను, మేధావులను ఆలోచింపజేసిన సాయి చంద్ ఆకస్మిక మరణం తీరని లోటని, వారు తెలంగాణకు చేసిన సేవలు మరువలేనివని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేశారు. సాయి చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, ఉప సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ మహేష్, ఆత్మ చైర్మన్ నోముల రవీందర్, శ్రీనివాస్ గౌడ్, సామ మహేందర్, కార్తీక్ దాస్, గజ్జెల గంగాధర్, కుర్మ గంగాధర్, వేల్పుల ప్రసాద్, అజీజ్ బాయ్, రాము, నహీం, సిహెచ్ రాజన్న, కమలేష్, మోహన్ దాస్, ప్రదీప్, పురుషోత్తం, క్రాంతి పాల్గొన్నారు. మొన్ననే రీసెంట్గా ప్రక్కూరులో ఉన్నటువంటి గిడ్డంగులకు ఓపెనింగ్ కూడా ఆయన ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. వారితో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సాన్నిధ్యం కూడా పాల్పంచుకోవడం జరిగింది. అంత దగ్గర మనిషిని కోల్పోవడం ఇటు మా బీఆర్ఎస్ పార్టీకి మరియు తెలంగాణ సాంస్కృతిక విభాగానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆయురగారు ప్రసాదించాలని, వారి కుటుంబానికి మనోజారి భావంతో కల్పించాలని కోరుకుంటున్నాను. భీమ్యాల్ పట్టణ కేంద్రంలో గురువారం ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు నిర్వహించారు. మైనారిటీలతో కలిసి కన్నె ప్రేమలత సురేందర్ పట్టణంలోని ఈద్ ముబారక్ చెప్పి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. గురువారం భీమ్గల్ పట్టణ కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మైనారిటీలు భీమ్గల్ జమా మసీద్ దగ్గర ఈదుల్ హజా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు చేశారు. అక్కడికి వచ్చిన వారితో కలిసి మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, మండల అధ్యక్షుడు నరసయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, జడ్పీటీసీ చౌడ్పల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు ఈద్ ముబారక్ అని తెలియజేశారు. పలు గ్రామీణ ప్రాంతాల్లో మైనారిటీలకు బక్రీద్ పండుగను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ముఫ్టీ షావుద్ ఖాద్ బేగ్, అఫీసీ సిరాజ్, అంజుమాన్ కమిటీ అధ్యక్షుడు అంజుమ్, తాహిర్ హుస్సేన్, జాహిద్, జావీద్, జుబార్, అజీద్, సయ్యద్ అత్తర్, అఖిల్, మజ్జు, ఫయాజ్, సలీం, మూసా, రెహాన్ మోసిన్ మైనారిటీ నాయకులు, మండల పలువురు మైనారిటీ నాయకులు వీరితో కలిసి పాల్గొన్నారు. इस बात के पाबंद हैं और तमाम लोग इस ईद को, ईदुल अज़हा को पूरी जोश और खरोश के साथ ईद मना रहे हैं. और ये ईद का सिलसिला आज पहला दिन है और दो दिन ईद का सिलसिला और कुर्बानियों का सिलसिला जारी रहेगा. और तमाम लोगों को, तमाम सारे आलम के मुसलमानों को मैं मुबारकबाद देता हूँ. వేల్పూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నడుగుడ రవి, నర్సరెడ్డి, సీనియర్ నాయకులు రాజేశ్వర్, రమేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, సచిన్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బండి పెద్దమల్లయ్య యాదవ్ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ కొరకు 3 లక్షల రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో గురువారం 3 లక్షల ఎల్ఓసి కాపీని బాధిత సోదరుడు బండి నడిపి మల్లయ్యకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. నిరుపేదలైన మాకు గుండె ఆపరేషన్ కొరకు 3 లక్షల ఎల్ఓసిని మంత్రి మంజూరు చేశారని
ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. బాల్కొండ సర్పంచ్ భూస సునీత నరహరి, బీఆర్ఎస్పార్టీ మండలం ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ మంత్రి వెంట ఉన్నారు. ముప్పకాల్ మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం బక్రీద్ పర్వదినోత్సవాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సామూహికంగా కలిసి ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు మరియు నమాజ్ నిర్వహించి ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం త్యాగానికి ప్రత్యేకంగా భావించి ముస్లిం సోదరులంతా ఈద్ ఉల్ అదహా అనే పండుగను బక్రీద్ పేరట దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారన్నారు. పవిత్రమైన బక్రీద్ పండుగ నమాజ్ని ముస్లింలందరూ ఈద్గా మైదానంలో నమాజ్ చేసి ఒకరికొకరు అలాయ్ బలాయ్ చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జక్కన్పల్లిలో ఈద్గాలో ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు. మైనార్టీ సోదరులు మైనార్టీలతో కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ మరియు తదితరులు పాల్గొన్నారు. అందరూ క్షేమంగా ఉండాలే, పంటలు మంచిగా పండాలే అన్నట్టు ఈరోజు ఆ దేవునితోని ప్రార్థన చేశాము. దేవునితోని కోరుకుంటున్నాను ఏ పంటలు నష్టం కాకుండా, మరి అలాగే రైతులు సల్లగుంటేనే దేశం సల్లగంటారు. నందిపేట్ పోలీస్ ఆధ్వర్యంలో కేజ్వీల్ ట్రాక్టర్లు రోడ్లపైన తిరగరాదని ప్రచారం చేస్తూ జోధ్పూర్, సిద్ధాపూర్, వన్నెల్కే గ్రామాలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా ఉల్లంఘించి రోడ్లపైన కేజ్వీల్ ట్రాక్టర్లు తిప్పితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎవరైనా కేజ్వీల్స్తో ట్రాక్టర్ నడిపినట్లయితే నందిపేట్ పోలీస్ స్టేషన్ 8712659758 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డొంకేశ్వర్ మండలంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాలో నమాజ్ నిర్వహించి సమస్త మానవాళిపై అల్లా యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా దువా నిర్వహించారు. ఇబ్రహీం లైహీ సలాం త్యాగస్ఫూర్తికి నిదర్శనంగా వారికి ప్రియమైనది గొర్రె లేదా మేకలను అల్హా మార్గంలో కుర్బానీ ఇచ్చి ఈరోజు కుర్బానీ మాంసాన్ని పేదవారికి మరియు బంధువులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నందిపేట్ మరియు డొంకేశ్వర్ మండల కమిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్ అలీ హుదా, ప్రెసిడెంట్ అబ్దుల్లా అందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లాలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు, ఆలయాల్లో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా బక్రీద్ పండగ వేడుకలు. ఆర్మూర్లో బక్రీద్ పండగలో పాల్గొన్న పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రముఖ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం వ్యక్తం చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.